మేడం బ్లావట్స్కి ఆఖరి పోరాటం అనీబిసెట్ అభిమానంతో బహూకరించిన ఇల్లు పద్దెనిమిది వందల తొంభై జూలైన థియోసాఫికల్ సొసైటీకి కొత్త కేంద్రాలయం అయ్యింది అదే మేడం బ్లావట్స్కి నివాసం కూడా ఒక గదిలో మేడం తన ఆంతరంగిక బృందాన్ని కలుసుకునేది పన్నెండు మందికి ఒక ఈసాటెరిక్ గ్రూపుగా ప్రత్యేక శిక్షణ ఇస్తుంది ఒక విధంగా అది ధ్యాన శిక్షణ కేంద్రం ఆ ఇన్నర్ గ్రూపులో రాణించిన వారు తర్వాత థియోసఫీ కేంద్రాలకు వారసులు అవుతారని ఆమె ఆశ మార్చి మాసంలో ద కీ టు థియోసఫీ ప్రచురణ జరిగింది బ్లావట్స్కి విపుల వ్యాఖ్య రాసింది అమెరికాలోని బోస్టన్లో జరిగిన అమెరికన్ థియోసాఫికల్ సమాహార సమారోహానికి వెళ్ళిన అనీబిసెంట్ తిరిగి వచ్చేసరికి ఇన్ఫ్లుయెంజా ప్రబలింది థియోసాఫికల్ సొసైటీ ఉద్యోగులు చాలామంది ఆ రోగం బారిన పడ్డారు బ్లావట్స్కీకి తీవ్రంగా జ్వరం వచ్చింది శ్వాసించడం కూడా కష్టమైంది ఇన్నర్ గ్రూపు బ్లావట్స్కీ ప్రత్యేక యోగ శిక్షణకు ఎన్నిక చేసుకున్న పన్నెండు మందిలో ఆరుగురు పురుషులు ఆరుగురు మహిళలు మహిళలు వాచ్ వాచ్మైస్టర్ మిస్సెస్ కూపర్ ఓక్లే మిస్ ఓమ్లీ కిన్స్లిన్స్ బర్రీ మిస్ లారా కూపర్ మిస్సెస్ ఆనీ బిసెంట్ మిస్సెస్ ఎలిన్స్ క్లేతర్ పురుషులు డాక్టర్ ఆర్చ్బాల్డ్ కైట్లే హెర్బర్ట్ కొరిన్ క్లాడి రిట్ మీడ్ స్టడీ వాల్టర్ ఓల్డ్ వీరి సాధనకు ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేశారు మేడం తన గది నుండి ఆ గదికి డైరెక్ట్గా వెళ్ళే వీలుంది ఆ గదిలోకి బ్లావట్స్కి పన్నెండు మంది శిష్యులు తప్ప అన్యులకు ప్రవేశం లేదు మగవారికి కుడివైపున మగువల్ని ఎడమవైపున అర్ధచంద్రాకారంలో కూర్చోపెట్టుకుని తాను మధ్యలో ఉండి మెడిటేషన్ చేయించేది దృశ్యాలు సాదృశ్యాలు ఈస్టర్ విండస్ట్ అనుభవం నేను మొదటిసారి కలిసినప్పుడే మేడం లావెట్స్కి నా పైన చెరగని ముద్ర వేసింది నా ఫ్రెండ్ ఒక ఆమె తన మీటింగ్కి తీసుకువెళ్ళింది రోజు సాయంత్రం పూట జరిగే సత్సంగం అది మేడం గొప్ప వ్యక్తి అని విన్నాను కానీ అంత గొప్ప యోగిని అని నాకు తెలియదు ఆమెది ఆధ్యాత్మిక తేజస్సు ఆరా మొదట కేవలం ఆమెను చూద్దామన్న ఉత్సాహంతో మాత్రమే వెళ్ళాను నాకు థియోసఫీ అంటే తెలియదు దానిపైన ఎలాంటి అభిరుచి లేదు సమావేశమందరం పూర్తిగా జనంతో నిండిపోయింది మేము హాలు మధ్యలో కూర్చున్నాం వేదికపైన రెండు కుర్చీలున్నాయి ఆ పక్కన వక్త ప్రసంగానికి ఒక స్టాండు ఇద్దరు మహిళలు ఒకేసారి వేదికపైకి వచ్చారు ఒకరు అనీబిసెంట్ ఆమె లార్జ్ ప్రెసిడెంట్ రెండవ ఆమె మరీ పొడవు కాదు కానీ లావుగా ఉంది మంచి ఆకర్షణీయమైన పర్సనాలిటీ బహుశా ఆమె మేడం బ్లావర్స్కి అనుకున్నాను నా గర్ల్ ఫ్రెండ్ చెవిలో ఏదో చెప్పబోగా ఉష్ సైలెన్స్ అని నా నోరు మూయించింది నో టాక్ నో మర్మర్ డ్రాప్ సైలెన్స్ నేను చాలా దేశాలు తిరిగాను గొప్ప గొప్ప వ్యక్తుల్ని చాలామందిని కలిశాను నటులు కళాకారులు రచయితలు రాజకీయవేత్తలు ఎందరినో చూశాను బ్లావట్స్కి వంటి నిరాడంబర వ్యక్తిని ఎక్కడా చూడలేదు పెద్ద కుర్చీలో నిండుగా కూర్చుంది భుజాలపైన ఒక శాలువా కప్పుకుని చిన్నగా అనిపించింది ఆమె ముఖం కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపించాయి చేతులు ఒడిలో పెట్టుకుని బొద్దికగా కూర్చుంది బొద్దికగా కూర్చుంది ఆమెలో విశేష ఆకర్షణ ప్రేమ ఆమె చూపుల్లోంచి ప్రేమ ప్రవహిస్తోంది అలా చూస్తూ కూర్చుండిపోయాను ఆమె స్థానంలో సినిమాలో వలె బొమ్మలు కనిపించసాగాయి దృశ్యాలు వస్తూ మాయమవసాగాయి ఆ దృశ్యాలు ఆ రూపాలు నేను ఎప్పుడూ చూచినవి కావు ఎప్పటివో ఏ కాలం నాటివో ఎవరివో అప్పటికి నాకు ఆరా గురించి అస్సలు తెలియదు అవి ఈజిప్టు దృశ్యాలు ప్రాచ్య దేశాల దృశ్యాలు పూర్వకాలపు గుడులు కట్టడాలు కొండలు లోయలు ఆశ్రమాలు ఆ దృశ్యాలు చూస్తూ మైమరచి పరవశించిపోయాను తప్ప ఆమె చెప్పే విషయాలు ఒక్కటి వినలేదు ఆ రోజునే నేను మారిపోయాను నేను మరొక అద్భుత ప్రపంచంలోకి వెళ్ళిపోయాను కాంటెస్ వాచ్ మైస్టర్ మార్చి పద్దెనిమిది వందల తొంభై ఒకటి గురువారం సమావేశాలు మామూలుగా జరుగుతున్నాయి ఎప్పుడో కానీ మేడం బయటకు రావడం లేదు ఎవరికీ కనిపించడం లేదు రోజుల తరబడి తలుపులు మూసి తన గదిలోనే ఉండిపోతుంది ఆమె గదిలోంచి తోటలోకి దారి ఉంది అది రహస్య గది ఆ గదిలోకి వెళితే బయట ప్రపంచంతో సంబంధం ఉండదు మనిషి బాగా నీరసించింది చిక్కి సన్నపట్టది ఏకాంతంగా ఉంటే కాస్త శక్తి ఉంటుంది ఎవరితో మాట్లాడినా అలసిపోతోంది ఆయాసం వస్తోంది బంధువులు శిష్యులు సొసైటీ మెంబర్లు ఎవరూ ఆమెను చూడటానికి వీలులేదు తన శరీరం శిథిలమైన ఆలయం ఉంటుంది కదిపితే మొక్కలవుతుందట లారా ఎం కూపర్ ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి మే ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆ రోజు మంగళవారం ఏప్రిల్ ఇరవై ఒకటి కొన్నాళ్ళు థియోసాఫికల్ సొసైటీ హెడ్ క్వార్టర్స్లో ఉందామని వెళ్ళాను కానీ ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడే కొన్ని వారాలు ఉండిపోవాల్సి వచ్చింది మేడం కాస్త ఆరోగ్యంగానే ఉన్నట్లు కనిపించింది ఏప్రిల్ ఇరవై మూడు గురువారం లాడ్జి సమావేశాలకు వచ్చింది మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పింది కార్యక్రమం అవగానే పక్కనే ఉన్న తన గదికి వెళ్ళింది హెడ్ క్వార్టర్లో ఉండేవారు ఆమె వెంట గదిలోకి వెళ్ళి సెలవు తీసుకుని వారి వారి గదిలోకి వెళ్ళిపోయారు శనివారం వరకు మేడం బాగానే ఉన్నారు నా చెల్లెలు ఈసాబెల్ కూపర్ ఓక్లే నేను మరో ఇద్దరు రాత్రి పదకొండు గంటల వరకు మేడం చెప్పే కబుర్లు వింటూ కూర్చున్నాం ఆమె గుడ్ నైట్ ఆల్ చెప్పి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం మెయిడ్ సర్వెంట్ పరిగెత్తుకు వచ్చింది నా గదికి రాత్రంతా మేడం నిద్రపోలేదు మూలుగుతున్నారు మధ్య మధ్య చలి తట్టుకోలేక వణికిపోయారు అని చెప్పింది వెంటనే డాక్టర్కు కబురు చేశాం ఆ రోజంతా మేడం మూసిన కన్ను తెరవలేదు మగత నిద్ర మధ్య మధ్య బాధతో మూలుగు కళ్ళు తెరిచినా బాధపడేది సాయంత్రానికి డాక్టర్ మన్నెల్ వచ్చాడు మేడంకు ఇన్ఫ్లుయెంజా అని చెప్పాడు టెంపరేచర్ నూట ఐదు డిగ్రీలుంది ఆదివారానికి ఆమె పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది లాడ్జ్లో ఉన్నవారికి ఒకరి తర్వాత ఒకరికి ఫ్లూ జబ్బు చేసింది ఏప్రిల్ ముప్పై గురువారం సాయంత్రానికి గొంతు ఇన్ఫెక్షన్ ఎక్కువైంది మింగుడు పడడం లేదు గొంతు నొప్పి దానికి తోడు దగ్గు శ్వాస తీసుకోవడం కష్టమయ్యింది సోమవారానికి పరిస్థితి మెరుగుపడలేదు దగ్గు మరీ ఎక్కువైంది డాక్టర్ చూచి గొంతులో కుడివైపున కణితి ఏర్పడిందని చెప్పాడు ఆవిరి కాపడం పెడితే గడ్డ తగ్గుతుందని సలహా ఇచ్చాడు కాపడంతో కాస్త వాపు నొప్పి తగ్గింది మే మూడు నాటికి మేడం చాలా నిరసించింది బిళ్ళలు మింగలేకపోయింది తిండి అసలు లేదు బాధ మృత్యువుతో పోరాటం సాగిస్తోంది బయట వారికేం తెలుస్తుంది ఆ భీకర పోరాటం మే ఆరు బుధవారం బట్టలు వేసుకుని గదిలోకి వచ్చి కూర్చుంది అక్కడే లంచ్ తీసుకుని సోఫాలో పడుకుండిపోయింది సాయంత్రానికి ఆరోగ్యం మెరుగైనట్లు డాక్టర్ చెప్పారు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది మే ఏడు గురువారం సిట్టింగ్ రూమ్లోకి వచ్చి కార్డులు ఆడింది పేషెంట్స్ ఆడుకోవడం ఆమెకు హాబీ అది రిలీఫ్ ఐదు గంటల ప్రాంతంలో డాక్టర్ మన్నెలు వచ్చి చూచి ఆశ్చర్యపోయాడు మేడంను అభినందించాడు ఇంకా భయం లేదు ధైర్యంగా ఉండండి మేడం అన్నాడు ఎస్ డాక్టర్ నా శక్తి మేరకు ధైర్యంగానే ఉంటాను అంటూ తన ఒక సిగరెట్ వెలిగించి డాక్టర్కి ఒకటిచ్చింది అదే చివరి సిగరెట్ అయ్యింది ఆ రాత్రే చివరి రాత్రి అయ్యింది ఆ రాత్రి భయంకరమైన బాధను భరించలేకపోయింది విలవిల్లాడిపోయింది శ్వాస ఆడక అవస్థపడింది ఏ మందు వాడినా గుణం కనిపించలేదు తర్వాత కుర్చీలో మెత్తటి పరుపులు వేసి కూర్చోపెట్టాం ఉదయం నాలుగు గంటలకు కాస్త నెమ్మదించింది మే ఎనిమిదిన ఉదయం పదకొండున్నర గంటలకు రిట్టు వచ్చి చెప్పాడు మేడం పరిస్థితి చేయి దాటిపోతుందని గదిలోకి పరిగెత్తి చూడగానే అనిపించింది అంతా అయిపోయిందని ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని బెళ్ళ ఇచ్చాను నీళ్ల గ్లాసు చేతిలోకి తీసుకుని పట్టు దొరక్క వదిలేసింది నేనే నీళ్ల గ్లాసు పెదవులకు అందించాను స్పూన్తో సూపు తినిపించాను అదే లాస్ట్ సప్పర్ కొంచెం త్రాణ వచ్చింది కొంచెం పర్వాలేదని నర్సు చెబుతుండగా మేడం మెడ వాలిపోయింది ప్రాణం పోయింది కళ్ళల్లో కాంతి తగ్గిపోయింది మేడం దీర్ఘంగా ఆలోచించే సమయంలో ఒక పాదం నేలను ఆంచి ఆడిస్తుండేది అది అలవాటు చివరి శ్వాస వరకు ఆమె కాలు ఆడించడం మానలేదు కాలు కదలడం ఆగిపోగానే నర్సు బయటకు వెళ్ళిపోయింది సిఎస్ రిట్ డబల్యూఆర్ ఓల్డ్ నేను మాత్రం మేడం పక్కన మిగిలాం ఇద్దరూ మేడం ఎదురుగా కూర్చుని చేతులు పట్టుకున్నారు నేను పక్కన నిలబడి తల పట్టుకున్నాను అలా కొన్ని నిమిషాల పాటు మా ముగ్గురిలో లేదు మేడం శ్వాస ఎప్పుడు నిలిచిపోయిందో ఎవరూ గమనించలేదు ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోయింది మేము నిలబడి ప్రార్థన చేశాం జులియా కైట్లీ మేడం బ్లావెట్స్కి చనిపోయి కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి మేడం వచ్చి నన్ను నిద్రలేపింది ఆమె చనిపోయిందనే విషయం జ్ఞాపకం రాలేదు నిద్రలేచాను మేడం నవ్వుతో పలకరించింది నా కళ్ళలోకి ప్రేమగా చూచింది అంతలో ఆమె రూపం ఆ రూపం కాసాగింది తర్వాత ఆమె మగవాణి రూపం ధరించింది మేడం రూపురేఖలు పురుషుని రూపంలోకి పరివర్తనం చెందాయి పురుష రూపంలోకి మారిన తర్వాత నా వైపు చూసి బాగా చూడు అంటూ గోడ మీద ఉన్న బ్లావట్స్కి చిత్రపటం మీద చేయి పెట్టి నెమ్మదిగా గదిలో నుంచి నిష్క్రమించింది మగాడుగా మారిన మేడం బ్లావట్స్కి చిత్రం ఏమిటంటే ఆ పురుష పొంగవుడు తర్వాత చాలాసార్లు నాకు దర్శనమిచ్చాడు పగటి వేళల్లో పని చేసుకుంటున్న సమయంలో వచ్చి పలకరించేవాడు మేడం బ్లావట్స్కి ఫోటోలోంచి బయటకు వచ్చి రూపం దిద్దుకున్న ఆ వ్యక్తి ఎవరు బ్లావట్స్కి తర్వాత జన్మ రూపమాది కావచ్చు ఎవరిని రూపించగలరు ప్రజ్ఞ తప్ప